रियासती वजीर ज़राअत सिंह रेड्डी निरंजन रेड्डी ने हमारी पालामूरू जिले में पदयात्रा के मौके पर सीएलपी लीडर मल्लू भट्टी विक्रमार्का के तजहिक आमेर रिमार्क्स का जवाब दिया। वजीर ने कहा कि अगर अवाम तेलंगाना के लिए तहरीक कर रहे, अगर नौजवान कुर्बानियां दे रहे तो श्रीकाकुलम विशाखा विजयनगरम को मिलाकर तेलंगाना उत्तर आंध्रा बनना चाहिए। रियासती कांग्रेस ने मरकजी कांग्रेस क्यादत को खत लिखा। पालामूरू रंगारेड्डी कांग्रेस पार्टी ने ब्लॉक कर दिया है। कांग्रेस जुराला से पानी लेने पर इसरार करती है जिसकी गुंजाइश 6 टीएमसी है। श्री सैलम को छोड़कर जिसकी गुंजाइश 263 टीएमसी है। उन्होंने कहा कि सैकड़ों मुकदमात का सामना करने के बाद हमने पालामूरू रंगारेड्डी लिफ्ट इरीगेशन के कामों को आखिरी मरहले तक पहुंचाया। ఆ పార్టీ గాని ఆ నాయకులు గాని మళ్ళీ వాళ్ళ చరిత్ర మర్చిపోయి మాట్లాడమనేటువంటిది విడ్డూరంగా ఉన్నది. ఇంకంతేందుకు పోతిరెడ్డిపాడును పొక్కబెట్టి పాలమూరుకు మొత్తాన్ని మొత్తం గండి పెట్టేసి పాలమూరు బతుకులన్నిటిని కూడా పొట్టగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. కృష్ణానది జలాలను వైఎస్ఆర్ అవతలికి తరలిస్తూ ఉంటారంటే ప్రేక్షక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. మరి కొంతమంది నాయకులు అయితే పదవుల కాశపడి పోతిరెడ్డిపాడును పెంచడం గానీ అటువైపు నుంచి అటు నీళ్లు తీసుకుపోవడం గానీ తెలంగాణకేం నష్టం కాదని వాదించిన నాయకులు ఉన్నారు, వ్యాసాలు రాసిన నాయకులు. ఇదే కాంగ్రెస్ పార్టీ. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కలవకుర్తి, భీమా, నెటెంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే అవి పూర్తి కాకపోతే వాటిని తెలంగాణ వచ్చినాక పూర్తి చేసి వాటి ఫలితాలు ఇచ్చింది ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా పాలమూరు రంగారెడ్డి గురించి ప్రశ్నిస్తున్నారు, లేకుంటే మేము వచ్చేదో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ప్రాజెక్ట్ 80% పూర్తి అయిపోయింది. ఆటంకాలు కల్పించింది మీరు, మీ నాయకులు కోర్టులలో కేసులేసి పైపెచ్చు. కృష్ణానదిలో నీటి వాటా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకనే జాప్యమవుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకపోతే మీ పిసిసి అధ్యక్షుడు, ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు, మీ సిఎల్పి నాయకులు, మీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఒకనాడు అనబోయి గట్టిగా మీ నోరు వినిపించిందా, మాట వినిపించిందా? పాలమూరు గత కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే పాలమూరు జిల్లాకు శాపంగా పరిగణించిన సంగతి అందరికీ తెలుసు. పాదయాత్ర చేసేటువంటి కాంగ్రెస్ నాయకులు విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆనాడు తెలంగాణ కావాలని జనం ఉద్యమించి బలిదానాలు చేస్తూ ఉంటే ఉత్తర కోస్తాను కలిపి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాన్ని తెలంగాణతో కలిపి రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పి ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి కేంద్రం అధిష్టానానికి లేఖలు రాసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రంలో, ఆ రోజు తెలంగాణ ప్రాంత నాయకులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అష్ట కష్టాలు పడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సొంత నిధులతోన్న రాష్ట్ర ప్రభుత్వం చేపడితే అన్ని రకాల అడ్డుపుల్లలు వేసి కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడుగాలేసిందే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ. ఈ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొని ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి 2-3 మాసాల్లో నీళ్లు ఇవ్వడానికి పనులను కూడా వేగిరపరుస్తున్నాం మనం. దిక్కు పాలమూరు ఆకలి చావులకు కారణమై, పాలమూరు దురవస్థకు కారణమై, పాలమూరు వలసలకు కారణమైనటువంటి ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ మళ్ళీ వాళ్ళ చరిత్ర మర్చిపోయి మాట్లాడమనేటువంటిది విడ్డూరంగా ఉన్నది. ఇంకంతేందుకు పోతిరెడ్డిపాడును పొక్కబెట్టి పాలమూరుకు మొత్తానికి మొత్తం గండి పెట్టేసి పాలమూరు బతుకులన్నింటినీ కూడా పొట్టగొట్టిందే కాంగ్రెస్. తేల్చకనే జాప్యమవుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకపోతే మీ పిసిసి అధ్యక్షుడు, ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు, మీ సిఎల్పి నాయకులు, మీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఒకనాడు అనబోయి గట్టిగా మీ నోరు వినిపించిందా, మాట వినిపించిందా? పాలమూరు రంగారెడ్డి మేము కట్టుకుంటున్నాం, మాకు ఆలస్యం అవుతుంది, కృష్ణానది జలాలని పంపిణీ చేయండి అని ఒకడానని మాట్లాడినరా? మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏమైనా లేఖ ఇచ్చిందా? మీ ప్రదేశ్ కాంగ్రెస్ నుంచి ఏమైనా లేఖ ఇచ్చిందా? ఆ ప్రయత్నాలు ఏం చేయరే? ఒకనాడు కూడా నీటి వాటా తెలిసామని మాట్లాడారు. మరి వీటన్నిటి మీద స్పందించాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదా భట్టి గారు? దయచేసి మీ పాదయాత్ర చేయండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, కానీ వాస్తవాలను వక్రీకరించకండి. పూర్తయిన ప్రాజెక్టును మేము వచ్చి రేపేదో ఇస్తామండి. మీరు వచ్చేది లేదు, ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చేది లేదు. ఉండేది మేమే, మళ్ళీ వచ్చేది మేమే. పాలమూరు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చేది మేమే. కళ్ళారా మీరే చూస్తారు, మళ్ళీ చూడండి భవిష్యత్తులో. బెహతర్ తాలీం సే హీ ముమ్కిన్ హో సక్తా హై ఆనే వాలా కల్.
Ekhra Junior College for Girls, recognized by the Government of Telangana. Courses offered: MPC, BIPC, CEC and MEC. Corporate quality of education. Remarkable results in every group. Highly qualified faculty. Well-furnished classrooms. Fully equipped science lab. Secure CCTV surveillance. Hurry up, admissions are in progress. Ekhra Junior College for Girls, Mehboob Colony Road, Asif Nagar, Hyderabad.